ముస్తాబాద్ మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ కలమేని చక్రధర్ రెడ్డి నేడు బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రం నుండి 200కు పైగా కార్యకర్తలతో భారీ ఖాన్వాయితో హైదరాబాద్ తరలి వెళ్లారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నేతృత్వంలో పార్టీలో చేరనున్నట్లు బయలుదేరే ముందు తెలిపారు. ముస్తాబాద్ కొత్త బస్టాండ్ నుండి కార్యకర్తలతో బయలుదేరి మహాత్ముల విగ్రహాలకు పూలమాలలు వేసి పాత బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. కరగ్రామంలో అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్, బీజేపీ మండల అధ్యక్షులు కస్తూరి కార్తీక్ రెడ్డి, మహేందర్ క్రాంతి, మీస శంకర్, సంజీవ్, థాన గోపాల్, మల్లారెడ్డి, బాద నరేష్ ఆయా గ్రామాల బీజేపీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీలో చేరడానికి మరి టీఆర్ఎస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీ పార్టీ విధి విధానాలు నచ్చక ఆ నాయకత్వం నచ్చక ఈరోజు మోడీ నరేంద్ర మోడీ భారతదేశంలో ఒక ఉన్నత స్థానానికి భారతదేశం ప్రపంచంలో ఒక ఉన్నత స్థానానికి తీసుకుపోతున్నారు కాబట్టి ప్రతి ఒక్క యువత ఈరోజు బీజేపీ పార్టీలో చేరడం ఈ సందర్భంగా 500 మందితో ఈరోజు ముస్తాబాద్ మండలంలోని అదేవిధంగా అన్ని మండలాల నుంచి వచ్చిన కార్యకర్తలతో ఈరోజు సంజయ్ గారి నాయకత్వంలో బీజేపీలో తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు వచ్చిన ఈ కార్యక్రమం ఈరోజు మరి 500 మంది ఈరోజు మాజీ సర్పంచులు అదేవిధంగా చాలా మంది డైరెక్టర్లు కార్మికులు కూడా ఈరోజు పార్టీలో చేరబోతున్నారు. బండి సంజయ్ గారి నేతృత్వంలో నేతృత్వంలో మరి హిందుత్వం ఈ సందర్భంగా అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను.